हाय फ्रेंड्स, वेलकम टू श्रावण सिंह व्लॉग्स। मैं चैनल कंज कर्री टेस्ट स्पाइसी एट्ला चूदा। मुझे मैं चैनल क्रोतना चूसते फस्ट सब्सक्राइब पन पानी पक्न बेल प्रेस मैं वीडियो चो फस्ट मे अडेट वस्तु कंजुनी इंग्ली पैट्रीज अटर मन को इन फार्मस पुत वाट क्वाइल्स अटर क्वाइल्स वेरे पैट्रीज कंजु वेरे अन्ट कंजुने मैं नाटकोड़ला क्वाइल्स अभी मन ब्रॉयलर कोड़ला उठाई चिन्ना उठाई अभी डिफरेंट दीन टेस्ट दीदे चाल बहुत दीन टेस्ट कंजु करी वे आल टाइम फेवरेट करी अन्ट वेन यू अडिक्टेड समथिंग यू आलवेज स्टिक दैट थिंग अट्ला फुड विषय में नाकू इदे तिन्न तरह चिकेन इंट्रेस्ट हो चिकेन अंत टेस्ट उंटे। मुझे कंजुकूर कावास पदार्थ चूसक फस्ट आन करी लीव्स को टमाटो प्यूरी इंट्लो अवेलबल उ अभी मसाला दिन्सुलु अन्नी नेनु कोन्नि लवंगालु दालचिन चेक्क शाजीरा जीलकर्र आल स्पाइसेस लीव्स इदि लेकपोते बिर्यानी लीफ वेसुकोंडि वीलैते दट फ्रम गार्डन स्पू अल्लम कावाल्सिनंत कारं अंड मसाला मुंदुगा आनियन्स कट चेसुकोवालि टमाटा प्यूरी चेसि पेट्टुकोवालि इधे कंजुकूर सेम मन चिकेन लागे उंटदि चूडनिकि ओकसारी कंजु एला उंटदो तेलियकपोते तेलियनि वाळ्ळ कोसम स्क्रीन पैन चूपिस्तुन्ना चूडंडि। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం। ఫస్ట్ సరిపడ ఆయిల్ ఫస్ట్ ఈ కర్రీ లీవ్స్ ఇవి కాకుండా ఫస్ట్ డైరెక్ట్ మసాలా దినుసులను వేసుకుందాం। షాజీరా లవంగ దాల్చిన చెక్క జీలకర్ర ఫస్ట్ వేసుకున్నాం। అవి కొంచెం వేడైన తర్వాత ఆల్ స్పైసెస్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాం। ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ అండ్ ఆల్ స్పైసెస్ వేసుకుందాం। కర్రీ లీవ్స్ ఎప్పుడైనా మూత పెట్టుకోవాలా పై నుంచి मन चैनल कबाब्स वीडियो इंकावरना चूड़क पोते पैन आइकॉन्स लो चूँ मसाला दिन्स वेगाई इप्पुडु आनियन्स ऐड चेसुकुंदाम। ఈ కర్రీలో వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఆనియన్స్ బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి। ఆనియన్స్ ఎక్కువసేపు వేపుతున్నాం కాబట్టి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి। ఆనియన్స్ కొంచెం మగ్గాయి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం। ఈ పసుపు ఫ్లేవర్ పట్టేంత వరకు వేయించుకోవాలి। కంజు కర్రీ ఎక్కువగా రెస్టారెంట్లలో కనిపిస్తుంది అక్కడ కాస్ట్ ఎక్కువే కొంచెం ఇక్కడ విలేజెస్ లో కూడా ఒక బడ్ 200 రూపాయస్ అట్లా అమ్ముతున్నారు। ఫార్మ్స్ కూడా ఉన్నాయి కానీ ఫార్మ్స్ చాలా రేర్। ఈ కర్రీ తినడం వల్ల యంగగా కనిపిస్తారు అంటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా చాలా యూజెస్ ఉన్నాయంట। ఈ కర్రీని బోన్స్ తో సహా తినేయొచ్చు చాలా బాగుంటుంది। ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి ఇప్పుడు కౌంజ్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం। నేను పసుపు యాడ్ చేసిన తర్వాత పీసెస్ వేస్తున్నాను। ఈ నాన్ వెజ్ కర్రీ అయినా పసుపు ముందుగా వేయడం వల్ల ఏంటంటే ఆ నీచు స్మెల్ రాకుండా చేస్తుంది। ఆ నీచు స్మెల్ అనేది పసుపు అబ్జర్వ్ చేసుకుంటుంది।
కర్రీని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఎక్కువసేపు ఉడికించొద్దు ఇలాగా, ఎందుకంటే కొద్దిసేపు ఉడికించిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి వాటర్ వేసుకొని వాటర్లో చాలాసేపు ఉడికించాల్సి ఉంటుంది. పీసెస్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అల్లం యాడ్ చేసుకుందాం. అల్లం కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ. ఒకసారి కలుపుకొని మూత పెట్టి అల్లం నీచు స్మెల్ పోయే కొరకు కొద్దిసేపు ఉడికించుకుందాం. అల్లం పచ్చివాసన అనేది పోవాలన్నమాట, అప్పటి వరకు ఉడికించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. టమాటో ప్యూరీలో ఇప్పుడు ఏం వాటర్ యాడ్ చేయొద్దు. టమాటో ప్యూరీని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇక్కడ చూడండి టమాటా ప్యూరీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడే నేను కారంతో పాటు ఉప్పు మసాలా యాడ్ చేస్తున్నాను. తగినంత కారం, మా కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఉప్పు లేని వాళ్ళకు ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఈ కర్రీకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనం కారం ఎంత ఎక్కువ వేస్తే ఆ కారం అంతా ముక్కకు అంత బాగా పడుతుంది. మా కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను, కానీ మీరు చూసి తగినంత తీసుకోండి. ఉప్పు వేసిన తర్వాత వెంటనే మసాలా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్లోనే ఇప్పుడు ఈ మసాలా ఉప్పు అన్నీ దానికి పట్టాలన్నమాట కర్రీకి. ఈ కర్రీ వాటర్లో ఎంత ఎక్కువసేపు బాయిల్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. నేను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, నాకు ఇట్లానే ఇష్టం. గ్రేవీ ఎక్కువగా నచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కర్రీ వాటర్ యాడ్ చేయకుండా బాగానే ఉంటుంది, కాకపోతే ఇట్లా వాటర్లు ఇవన్నీ ఉడికించుకోవడం ఏంటంటే ఆ మసాలాలు కారం అంతా ముక్కకు బాగా పడుతుంది అన్నమాట, ఆ టేస్ట్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా ఇట్లా బబుల్స్ వచ్చి ఇట్లా వాటర్ పైకి తేలుతుందంటే అది బాగా ఉడికినట్టే. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆయిల్ మొత్తం బాగా పైకి తేలింది. ఇప్పుడు మన కర్రీకి బాగా అన్ని మసాలాలు పట్టినట్టే. ఇప్పుడు చివరిగా కర్రీలో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక్కసారి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత దించేసుకుంటే మన కంజుకూర రెడీ, స్పైసీ స్పైసీగా. ఇప్పుడు మన కంజు కర్రీ రెడీ అయిపోయింది. కంజు కర్రీ సబ్స్క్రైబర్స్ మోసం చేయదు, నిజంగా చెప్పు. నిజంగా బాగుందా?
ఈ కర్రీ బోన్స్తో సహా తినేయచ్చు. సో మచ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైనా చాలా టేస్టీ ఉంటాయి. బోన్స్తో సహా తినవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.